విశాఖ జిల్లా నర్సీపట్నం మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హెచ్చరించారు. రెండవ రోజు శుక్రవారం నర్సీపట్నం అభిత్ సెంటర్లో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నోటుకొచ్చినట్లు దూషించినందువల్ల టీడీపీ నాయకుడు పట్టాభిపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే అయ్యన్న పాత్రుడిపై కూడా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే చూసి తట్టుకోలేక టీడీపీ నేతలు లేనిపోని అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే జనాగ్రహం చవి చూడాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ జి ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్లు గొలుసు నరసింహమూర్తి, తమరాన అప్పలనాయుడు, ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, కోఆప్షన్ సభ్యులు లగుడు స్వామి, ఏఎంసీ వైస్ చైర్మన్ మల్లా గణేష్, గొలుగొండ జడ్పీటీసీ సుర్ల గిరిబాబు, నాలుగు మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు దీక్ష చేస్తాడు, దేనికి దీక్ష చేస్తాం? ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు, కేవలం ఈ రాష్ట్రంలో రెండు రోజుల పాటు దీక్షలు చేసి రాష్ట్రంతో అనుకూలం చేయడం ప్రణాళిక ఉందని చంద్రబాబు అన్నారు. ఎట్టుకోపుడు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చూశారు 2019 ఎన్నికల్లో ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారో అదే విధంగా రేపు 2024 కూడా రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ బుద్ధి చెప్తారన్న సంగతి చంద్రబాబు నాయుడు గారు తాలూకు మంచిదని కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎట్టుకోపుడు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా మరి మనం కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటే, మీరు గ్రామాలు వెళ్ళండి, గ్రామాల సమస్యలు తీర్చండి అని చెప్తున్నారు కదా. ఎక్కడ కూడా ఎవరిని కామెంట్ చేయడం కానీ ఎవరైనా అగౌరవపరచడం కానీ ఎక్కడ చెప్పట్లేదు. మనంతా కూడా 2 సంవత్సరాలు కాదు, మన నచ్చిపెట్టడంలో పార్టీ ప్రజలందరూ కూడా ప్రతి గ్రామం వెళ్తున్నాం, గ్రామాల సమస్యలు తీస్తున్నాం, అదే దృష్టిలో ఉన్నాం తప్ప మరి ఇలాంటి చౌకబోరు మాటలు కానీ ఇలాగా బూతు మాటలు కానీ మాట్లాడితే అంతకంటే ఎక్కువ మాటలు మాట్లాడి తీరు పార్టీ వైఖరిని కూడా చేస్తా చెప్పి.